హాయ్ అండి, నమస్తే. నేను మీ జానక్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు నేను మీకు సింపుల్గా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. బిర్యానీ, రోటీ, చపాతి, పుల్కా దేంతో అయినా ఈజీగా తినేయచ్చండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చికెన్ కర్రీ ఇలా కనుక చేసి పెడితే అస్సలు వదిలిపెట్టండి, అంత టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా డెలిషియస్గా ఎమ్మీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా ఒక బౌల్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకుని దానిలోకి 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ గసగసాలు, అలాగే 4 నుంచి 5 లవంగాలు, 10 మిరియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 జీడిపప్పు పలుకులు, 2 టమాటాలని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదండి, టమాటోలో ఉన్న వాటరే సరిపోతుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని ఈ విధంగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలండి. చికెన్ని కాస్త నిమ్మరసం వేసుకుని క్లీన్ చేసి పెట్టుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. చికెన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే చికెన్ మొత్తం కుక్ అయిపోతుందండి. ఆల్మోస్ట్ చికెన్లోని వాటర్ మొత్తం దగ్గరగా అయ్యి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కాస్త పచ్చదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే దీనిలోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం చికెన్ అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి మరొక 2-3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మొత్తం ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. నేను 1/4 కిలో చికెన్ క్వాంటిటీకి చెప్తున్నానండి. మీరు ఎక్కువ తీసుకుంటే ఇంగ్రీడియంట్స్ని డబుల్ చేసుకోండి, సరిపోతుంది. కారాన్ని చూసి వేసుకోండి. మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారాన్ని తగ్గించండి, పచ్చిమిరపకాయలు తక్కువ వేసుకుంటే కారాన్ని కొంచెం పెంచుకోండి. ఇలా కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల కర్రీ తొందరగా మగ్గిపోతుందండి. ఇప్పుడు దీనిలోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 150 ml వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, గ్రేవీ దగ్గరగా అయ్యి ఆయిల్ రిలీజ్ అయింది కదా. ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. గరం మసాలా అనేది ఆప్షనల్ అండి, ఎందుకంటే ఆల్రెడీ లవంగాలు వేసాం కదా మనం, అలాగే మిరియాలు, దాల్చిన చెక్క కూడా వేసాము. సో వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా ఎమ్మీ అండ్ డెలిషియస్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కదా. సో లేట్ చేయకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.